హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఫైనల్గా ఇది లాస్ట్ వీడియో ఇది, పొంగల్ది, సంక్రాంతి రోజు ఇది. ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు ఎన్ని వీడియో ఎన్ని రోజులు అయిపోయింది. సో లేట్ అయిపోయింది బాగా, నాకు ఏదోలా ఉంది పడుతూ ఉంటే. బట్ నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన రోజులన్నీ నేను షూట్ చేసి పెట్టుకున్నాను. సో అందుకని చెప్పేసి అప్లోడ్ చేద్దామని చేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ లక్ష్మీ పూజతో స్టార్ట్ చేస్తున్నామండి. ఇంట్లోన ఎవ్రీ ఇయర్ అతి సంక్రాంతి రోజు చేస్తారు. సో లక్ష్మీదేవికి మనం చీర, గాజులు అన్నీ, అంటే ఒక ముత్తైదువుకి ఎన్ని తాంబూలం అన్నీ సెట్ పెడతాం కదా ఒక ప్రాపర్గా, సో అలా పెట్టామన్నమాట చీర అవన్నీ. అండ్ చెరుకు ఒకటి అండ్ ఎర్రదుంపలు కూడా పెట్టాము. సో ఈరోజు సంక్రాంతి రోజు అవి స్పెషల్ కదా, సో అందుకని చెప్పేసి. ఇంకా పూజ అది అయిపోయిన తర్వాత వెంటనే ముత్తైదువులకి పసుపులు పొయ్యడాలు ఉంటాయన్నమాట. మామూలుగా ఊళ్ళో అయితే చేస్తారండి, మరి సిటీస్లో ఉండే వాళ్ళు చేస్తారా లేదా నాకైతే తెలియదు, కానీ ఊళ్ళో అయితే పల్లెటూరులో అయితే చేస్తారు కదా. సో మాది పూజ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఆ స్పెషల్ థింగ్ ఉంది. సో దాన్ని కూడా నేను షూట్ చేశాను. జస్ట్ అందరికీ తెలిసిందని, తెలియని వాళ్ళ కోసం చూడండి కావాలంటే ఒకసారి, అదర్వైజ్ స్కిప్ చేసేయండి. ఫస్ట్ అయితే ఇంకా పూజ అయిపోయింది కదా, పిల్లలతో సహా అందరూ రెడీ అయిపోయి ఉన్నారు. రెడీగా ఇంకా ఫెస్టివల్ అనేసరికి వాళ్ళు వీళ్ళు సగాలు మొహాలు వేసుకుని ఏం లేరు, అందరూ నీట్గా రెడీ అయిపోయి కొత్త బట్టలు వేసుకొని ఉన్నారు. అండ్ మా హస్బెండ్ కూడా ఇంకా ఈవినింగే కదా మేము స్టార్ట్ అయిపోవడం అది ఉంది కదా, సో ఇంకప్పుడు హడావిడి ఎందుకు, మళ్ళీ లంచ్ తర్వాత మాకు టైం ఉండదు కూర్చొని మాట్లాడుకోవడం అలా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి లగేజ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది, ఒక సైడ్కి పెట్టేశాము అని. నేను ఇతను వచ్చేసరికి ఏ ఐటమ్స్ కావాలి ఏంటి అని చెక్ చేస్తూ ఉన్నారు. ఎంత చెక్ చేసినా ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము. సో ఇంకా మాది ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే వచ్చేసారు పసుపులు పోయించుకోవడానికి ముత్తైదువులు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటి అంటే వాళ్ళకి పసుపులు అవి రాసేసి బొట్టు దూపము ఇవన్నీ వేసేసిన తర్వాత మెడలో చీరలు అవి పెడతారనమాట. అంటే మా అత్తగారు వాళ్ళ అత్తగారికి వాళ్ళ ఆడపడుచు వీళ్ళు చనిపోయారనమాట. సో వాళ్ళ పేరు చెప్పుకొని ఆ చీర వాళ్ళ మెడలో వేస్తారు. వాళ్ళకి నిజంగా ఇచ్చారండి, జస్ట్ వాళ్ళ మెడలో వేసేసి వాళ్ళకి దండం పెట్టుకుంటాము. దండం పెట్టుకున్న తర్వాత వాళ్ళు బయటికి వెళ్తారనమాట. బయటికి వెళ్ళి అక్కడే మళ్ళీ పెట్టేసి వెళ్ళిపోతారు. మళ్ళీ మన చీరలు మనకే ఇచ్చేస్తారు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్రాసెస్ అవుతూ ఉంది. మేము ఏమేం చేసాం అంత డీటెయిల్డ్గా అయితే నేను షూట్ చేయలేకపోయానండి. ఇది కూడా మా తోటకోళ్ళ పాపం ఒకవైపు బాబుని ఎత్తుకుంటూ ఒకవైపు షూట్ చేస్తూ ఉంది. నేను ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల ఏంటంటే నేనైతే ప్రాపర్గా షూట్ చేయలేకపోయాను. పాపం వాళ్ళు కూడా ఒకవైపు చిన్నోడిని ఎత్తుకుంటూ ఒకరు చిన్నోడిని ఎత్తుకుంటే ఒకరు వీడియో షూట్ చేస్తూ అట్లా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారు పాపం వాళ్ళిద్దరు కూడా, మా తోటకోడళ్ళిద్దరు. సో వాళ్ళని కూడా ఎక్కువ మనం ఇబ్బంది పెట్టకూడదు, వీడియోస్ తీయండి అది ఇది అని చెప్పేసి. మామూలుగా అయితే నేను కెమెరా స్టాండ్ ఫిక్స్ చేద్దాం అనుకున్నా ఒక దగ్గర, కాకపోతే ఏమైందంటే ఆ కెమెరా స్టాండ్ నేను ఎక్కడ పడేసానో నాకు గుర్తులేదు. తీసుకెళ్ళడం అయితే అన్ని ఎక్విప్మెంట్స్ తీసుకెళ్ళాను నేను, అక్కడ మళ్ళీ వీడియో షూట్ చేసుకోవడానికి గట్ట ఎవరిని అడగకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అన్నట్టుగా నేను అనుకున్నానమాట. కానీ అవ్వలేదు. అది ఏమంటారు, కెమెరా స్టాండ్ ఎక్కడ ఐటమ్స్ అక్కడ ఉంటాయో మాకు తెలియదు కదా. పైగా 1 మంత్ కాబట్టి వెళ్ళే ముందు ఎత్తుక్కోవడం తప్ప అంతవరకు ఏం చేసామనేది మాకు తెలియలేదు. సో అందుకని చెప్పి మా తోటకోడలనే తీయమని చెప్పాను చిన్నదాన్ని. ఇంకా రెండో ఆమె వచ్చింది బొట్టులు పెట్టడానికి. సో ఈ లాస్ట్ వన్ ఏమో బాబుని తీసుకుంది. సో పాపం అలాగే ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉన్నారు. నేను చేసేటప్పుడు పాపం తనే బాబు తనే వీడియో తీస్తూ ఉండేది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత పసుపు అక్షింతలు అవన్నీ ఉంటాయి కదా, సో అందుకని అత్తయ్య అక్కడ కూర్చొని మొత్తం క్లీన్ చేయించేస్తూ ఉన్నారు. అవేవి మనం మట్టడం అలా చేయకూడదు కదా. సో లక్ష్మీ ఆంటీ వచ్చి క్లీన్ చేస్తూ ఉన్నారనమాట అవన్నీ. అండ్ దేవుడు కదా, అది చూసారు కదా ఎంత బాగుందో. మామూలుగా ఒట్టి రోజుల్లో కూడా చాలా బాగా చేస్తారండి అత్తయ్య వాళ్ళు అక్కడ. లైక్ మామిడి కొమ్మ కూడా ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఫ్లవర్స్తో కూడా నీట్గా డెకరేట్ చేయడం అది చేస్తుంటారనమాట. మరీ పెళ్ళిళ్ళకి చేసినట్టు అలా డెకరేషన్ కాదు, కానీ ఉన్నంత వరకు నైస్గానే చేస్తారు. ఇంకా ఇక్కడైతే బాగా చెప్పడం అవుతుంది, ఎందుకు చిన్నోడు ఏడ్చాడో తెలియదు కానీ కరెక్ట్ టైంకి అయితే సింక్ అయింది. అతను అత్తయ్య వాళ్ళందరూ ఏడుస్తున్నారు, సో మేము వెళ్ళిపోతున్నామని. ఇంకా వాడు కూడా ఒక సైడ్ కోరసి ఇచ్చాడనమాట. వెళ్ళేటప్పుడు చాలా బాధ అనిపించింది. అండ్ ఆ రోజే మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారనమాట, బాబు వీళ్ళందరూ ఉన్నారు కదా. అండ్ మా ఆయన వెళ్తే ఖచ్చితంగా అందరూ వస్తారు చూడడానికి, ఇతనే కదా ఫస్ట్. సో అందుకని చెప్పేసి ఇంకా వైజాగ్ అయితే మేము రీచ్ అయిపోయామండి. ఈ మధ్యలోనే లంచ్ చేసాము, ఫ్యామిలీతో మాట్లాడుకున్నవి అవేవి నేను షూట్ చేయలేదు.
ఉన్నంత వరకు టైం స్పెండ్ చేద్దామని, ఎందుకు వేస్ట్ అనవసరంగా షూటింగ్లో. అంటే ఒకవైపు వీడియో షూట్ చేస్తుంటే మనం ఫ్రీగా ఉండలేం కూడా కదా అందరితో నేను, సో అందుకని చెప్పి నేనైతే ఏమీ షూట్ చేయలేదు. ఇంకా ఇప్పుడైతే వైజాగ్ మేము రీచ్ అయిపోయాము, 5 స్టార్ట్ అయితే 6:37 కల్లా వెళ్ళిపోయామండి. సో వెళ్ళిన తర్వాత మా మరిది వాళ్ళు మాకు భోజనం అది తీసుకొచ్చారు, ఆర్డర్ చేసి తీసుకొచ్చారనమాట. ఎయిర్పోర్ట్ ముందు ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చొని ఇంకా తినేసాము ఫుడ్ అది, ఎందుకంటే మాకు ఫ్లైట్ 12 ఉంది కదా, మళ్ళీ మధ్యలో మాకు ఎయిర్పోర్ట్లో ఫుడ్ అది ప్రాపర్గా సరిపోదు, ఆకలి వేసేస్తుంది మళ్ళీ. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఫుడ్ అది ప్యాక్ చేసి మా కోసం తీసుకొచ్చారు, మేము తినేసామన్నమాట. మేము తినేసే లోపలికి వెళ్ళాము, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మనకు ఎలాగో తెలియదు కదా, సో అందుకని చెప్పేసి. ఇంకా ఎయిర్పోర్ట్ కూడా మేము ఎర్లీగానే రీచ్ అయ్యామండి, ఎందుకంటే ఎక్కువ రష్ ఉందనుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, పిల్లలతో ఉన్నాం కదా మళ్ళీ ఇబ్బంది పడాలి. అండ్ ఇమిగ్రేషన్ అది కూడా ఉంటుంది, ఇమిగ్రేషన్ దగ్గర ఇదివరకు 2 ఇయర్స్ బ్యాక్ మేము వచ్చినప్పుడు అయితే చాలా ఎక్కువ లైన్ ఉండేది, అండ్ అసలు చాలా స్లోగా ఉంటుంది అన్నమాట ప్రాసెస్. సో అందుకని చెప్పేసి భయం వేసింది. ప్రయారిటీ లైన్ ఇస్తారు బట్ మాకు వైజాగ్లో ఎంతవరకు ఇస్తారో మాకైతే తెలియదండి, ఎప్పుడు మాకైతే వైజాగ్లో ప్రయారిటీ ఇవ్వలేదు మామూలు ఫ్లైట్లకు కూడా. సో అందుకని చెప్పేసి అనమాట మమ్మల్ని ఎయిర్పోర్ట్కి దించడానికి మా అయ్యగారు కూడా వస్తానని చెప్పారు, బట్ కార్ అది సరిపోదు కదా అండ్ మా బ్యాగేజెస్ అవి చూసారు కదా, సో అందుకని చెప్పేసి మా చిన్న మరిది అండ్ మా లాస్ట్ మరిది వచ్చారనమాట. వాళ్ళని ఎప్పుడు దించడానికి వాళ్ళే వస్తారు. ఈసారి అయితే నాకు చాలా దినిగా అనిపించింది, ఎందుకంటే 1 మంత్ ఉన్నాను కదా, దట్టు 2 ఇయర్స్ తర్వాత వెళ్ళేసరికి అసలు 1 మంత్ కూడా చాలా తక్కువలాగా అనిపించింది, ఇట్టే అయిపోయింది అని అనిపించింది. ఒక 2-3 మంత్స్ హాలిడేస్ వస్తే బాగున్నాను అనిపించింది. మా హస్బెండ్ అడిగితే మా హస్బెండ్ కూడా అదే అన్నారు, నాకు కూడా అలానే అనిపిస్తుంది, నాకే అలా అనిపించిందేమో అని అనుకున్నాను, కాదంట తనకు కూడా అట్లానే అనిపించిందంట. ఒక 2 మంత్స్ అయితే బాగా సరిపోతుంది, మనం కూడా అంత స్ట్రెయిన్ అయినట్టు అనిపించము అన్నట్టుగా ఆయన అన్నారు ఆయన. బట్ తనకి ఆఫీస్ ఉంటుంది అండ్ పునీత్కి స్కూల్ కూడా అక్కడ స్టార్ట్ అయిపోయింది, మనం వెళ్ళినా వెళ్ళకపోయినా మనం పే చేయాల్సిన మనీ అయితే పే చేసేయాలి కదా, పైగా ఎక్కువ కాస్ట్లీ సారీ ఫీజ్ అనేది ఎక్కువ కాస్ట్ అది ఉంది కదా. సో అందుకని చెప్పేసి మేమైతే ఇంకా స్కూల్ స్కిప్ చేయకూడదు అని అనుకున్నాం, అప్పటికే 6 డేస్ స్కూల్ స్కిప్ అయిపోయింది. సో అందుకే మెయిన్ క్లాస్లో వాటికన్నా మనీయే పోతుందండి ఎక్కువ ఫీజు మామూలుగా పునీత్ స్కూల్ ఫీజ్ అయితే. సో అందుకని చెప్పేసి అండ్ ఎయిర్పోర్ట్ చూసారా వైజాగ్ది ఎంత నీట్గా ఉందో, ఇదివరకు అలా ఉండేది కాదు, కొంచెం బాగా డెవలప్ అయ్యిందనమాట వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా. దట్టు మనకి సంక్రాంతి కదా ఆ రోజు, సో అందుకని సంక్రాంతి డెకరేషన్ అది వైజాగ్ ఎయిర్పోర్ట్కి చేశారు, చిన్న చిన్నవి చిన్న చిన్న ఫోటో జోన్స్ ఉంటాయి కదా, సో ఆ టైప్లో పెట్టారనమాట. సో ఇంకా మా మరిది వాళ్ళు ఏంటంటే లోపలికి ఎయిర్పోర్ట్ లోపలికి అలౌ చేస్తారు, సో అక్కడ కోసం టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు. అదేంటంటే మొత్తం పూర్తిగా కాదండి, జస్ట్ మనకి బ్యాగేజ్ వెయిట్ అక్కడ చెక్ చేయడానికి ఉంటుంది అనమాట బోర్డింగ్ తీసుకోవడానికి ముందు, సో అంతదాకనే వాళ్ళని అలౌ చేస్తారు, దానికి కూడా 100 ఎంత తీసుకుంటారంట. సో మా మరిది వాళ్ళు ఇద్దరు అండ్ దుర్గా అని చెప్పేసి డ్రైవర్ అనమాట తను, సో తనకు కూడా బుక్ చేశారు. సో వాళ్ళు కూడా లోపలికి వస్తే ఏంటి అంటే కొద్దిసేపు మాతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అందుకని చెప్పేసి, అండ్ చిన్నోళ్ళు కూడా వాళ్ళు చూసుకుంటారు మేము బోర్డింగ్ బస్సులు అవి తీసుకునేటప్పుడు అందుకని చెప్పేసి. ఇంకా నేను మేము లోపలికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాము బోర్డింగ్ పాస్ కోసం, చాలా టైం పట్టేసింది, చాలా పెద్ద మిస్టేక్ కూడా జరిగిపోయింది. అసలు ఎప్పుడు మేము ఎంత కేర్లెస్గా లేము, ఈసారి చాలా కేర్లెస్ అనిపించింది నాకైతే మాత్రం, ఎందుకంటే ముందు ఫెస్టివల్స్ కూడా అయిపోవడం మాకు ఖాళీ లేదండి, కాకపోతే వాటిని ముందే చూసుకుంటే సరిపోయింది అనిపించింది. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి మేము తీసుకురాలేదు, బేసిక్గా వైజాగ్ ఎయిర్పోర్ట్లో అవి అవసరం లేదు, బట్ ఆవిడ ఏంటంటే అప్పటికప్పుడు ఫిల్ చేయమని చెప్పింది. సో చాలా టెన్షన్ పడ్డామండి. అండ్ కొరియాలో వ్యాక్సిన్ తీసుకున్నాక వెబ్సైట్కి వెళ్ళి అవన్నీ చేయాలి అంటే కొన్ని కొన్ని ఏమంటారు కొన్ని కొన్ని ఫిల్ చేయాల్సిన కొరియన్లో ఉన్నాయి, సో అది కూడా చాలా తల్లొప్పి అయ్యింది. పైగా మేము 4 ఉన్నాము, ఇదివరకు అంటే మహేష్ నేను ఉండేవాళ్ళం, లేదా ఇప్పుడు పునీత్ వచ్చాడు, ఇప్పుడు ఇంకా చిన్నోడు కూడా వచ్చేసరికి 4 ఫామ్స్ ఫిల్ చేయడానికి మాకు టైం కూడా సరిపోలేదు. ఈవెన్ అవి ఫిల్ చేస్తేనే మాకు బోర్డింగ్ పాస్ ఇస్తానని చెప్పింది. ఇంకా ఫైనల్గా ఫిల్ చేసాము అని చెప్పినాక అప్పుడు ఏం చెప్పిందంటే సమ్మగా సింగపూర్లో ఒకవేళ అడగొచ్చండి ఇక్కడైతే ప్రాబ్లం లేదు అన్నట్టుగా అన్నదనమాట. అసలు చిరాకు వచ్చింది, అంటే కిడ్స్తో ఉండేటప్పుడు ఎందుకు ఇట్లా ట్రబుల్ చేస్తారా అని అనిపించింది. ఇక్కడ అవసరం లేనప్పుడు ఇంక సైలెంట్గా ఉంటే బెటర్ కదా, ఇప్పుడు అంత ట్రబుల్ చేయాల్సిన అవసరం ఏంటి మమ్మల్ని. సో చాలా చిరాకు వచ్చేసింది నాకైతే. ఇంకా తర్వాత ఇమిగ్రేషన్ దగ్గర కూడా చాలా పెద్ద లైన్ ఉంది, మేము రావడం ఎర్లీగా వచ్చాం కానీ చెప్పాను కదా ఒక్క రీజన్ వల్ల మొత్తం లేట్ అయిపోయింది అనమాట.
ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు మంచిగానే స్టార్ట్ అయ్యామండి. ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అంతా ఇలా అయిపోయింది. పైగా మేము కొరియా నుండి స్టార్ట్ అయినప్పుడు కూడా అట్లనే పాస్పోర్ట్స్ అవి మిస్ చేస్తాం. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా చిన్నోడు బర్త్ సర్టిఫికేట్ ఉండిపోయింది ఇంట్లో, అండ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ ఉండిపోయి. సో అసలు ఆ బ్యాగ్ ఎలా మిస్ అయిందో కూడా నాకు అర్థం కాలేదు. తర్వాత మా హస్బెండ్ చెప్పారు, ఆయన ఆ బ్యాగ్ వదిలేద్దాం అనుకున్నారంట. కాకపోతే ఆ బ్యాగ్ ఏంటి క్లీన్ చేయకుండా అక్కడ వదిలేశారు. మామూలుగా నేనైతే క్రాస్ చెక్ చేస్తాను అనమాట బయలుదేరేటప్పుడు, ఒకటికి 3 సార్లు చెక్ చేయిస్తాను. ఇంటి గుమ్మం దాటినా కూడా ఒకసారి చెక్ చెయ్యు అని అంటానమాట నేను. అలాంటిది నేను కూడా నాకు చిన్నోడు ఉండడం వల్ల వాడి రెస్పాన్సిబిలిటీ వల్ల నేను అసలు పట్టించుకోలేదు, అడగలేదు అదేంటో. ఫ్లైట్లో కూడా చాలా ఎక్కువ లైన్ ఉందండి, ఎందుకంటే పైగా అక్కడ 2 ఫ్లైట్లు ఒకే ప్లేస్లో పెట్టున్నారు. చాలా దూరం నడవాలంట. ఒక ఫ్లైట్కి వేరే కంట్రీకి వెళ్ళాల్సిన ఫ్లైట్కి ముందు ఇచ్చారు, ఇది వేరే కంట్రీ ఫ్లైట్కి వెళ్ళాల్సినవే. మాది వచ్చేసరికి చాలా ఎండ్లో ఇచ్చారనమాట. విత్ బేబీస్తోనే నడవడం చాలా కష్టం అండి. అప్పుడు ఒక ఆయన వచ్చారు, సెక్యూరిటీ టైప్లో ఉంటారు. ఆయన వచ్చి బగ్గి వస్తుంది అని చెప్పారనమాట, వెహికల్ వస్తుంది అని చెప్పారు. సో వెహికల్ వచ్చేసరికి అమ్మాయి అనిపించింది, ఎందుకంటే సింగిల్గా ఉండేటప్పుడు వాక్ చేయడం ఈజీ కానీ బేబీని ఎత్తుకొని అవన్నీ చేయాలంటే చాలా కష్టం. అందులో ఈ చిన్నోడు పడుకుపోయినాడు. సో వెహికల్ వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది. అదేంటంటే వెహికల్ మీద వెళ్ళడానికి చాలా తక్కువ దూరం అది, బట్ నడవడానికి మాత్రం చాలా ఎక్కువ దూరం. చాలా అంటే చాలా ఎక్కువసేపు అయ్యింది అది నడవడానికి. కిడ్స్తో ఉండేటప్పుడు మాత్రం ఎలాంటి వెహికల్స్ అవి వాళ్ళు ఎయిర్పోర్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది అండి. ఏదైతేనే ఈ ఇయర్కి అయితే మరి ఇలా ఇండియా ట్రిప్ అయితే ఫైనల్గా అయ్యింది. సేఫ్గా వచ్చాము, సేఫ్గా రిటర్న్ అయ్యాము. ఇంకా ఇంకా ఫ్లైట్లోకి వెళ్ళగానే చిన్నోడు కూడా లేచాడు. లేచిన తర్వాత ఈసారి అయితే ఏడవలేదు, ఏ ఫ్లైట్లోనూ ఏడవలేదండి. ఈవెన్ సింగపూర్ టు కొరియా ఫ్లైట్లో కూడా ఏడవలేదు. సవ్యంగా రీచ్ అయిపోయాము. అక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదైతే నేను విష్ చేశానో హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రిటర్న్ అయిపోవాలని అలాగనే వచ్చేసామండి. సో ఇక నుండి అయితే కొరియాలో ఉండే బ్లాగ్స్ మీకు నేను అప్లోడ్ చేస్తాను. ఇంతటితో నాది ఇండియా బ్లాగ్స్ అయితే ఫినిష్ అయిపోయినాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.